హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు నడి తెలుసుకుందాం. వేణు, గుడ్ మార్నింగ్ చెప్పండి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఎలా సాగుతోంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శోభన్. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో ఆసక్తిగా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విజువల్ ద్వారా కూడా చూడొచ్చు, మహిళలు క్యూ లైన్లో ఉండి అంటే కోవిడ్ నియమ నిబంధనల మేరకు ఒక బాక్సులను ఏర్పాటు చేశారు. ప్రతి బాక్సులో ఒక్కొక్క ఓటర్ నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోవిడ్కి సంబంధించి చూసుకుంటే మాస్క్ తప్పనిసరిగా ధరించిన వారిని మాత్రమే లోనికి రానించి ఓటు హక్కును వినియోగించేందుకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చేతులకు గ్లౌజెస్ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు కావచ్చు, మరోవైపు కోవిడ్ పేషెంట్లకు కూడా అంటే బ్యాలెట్స్ పేపర్ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళే కనుక స్వచ్ఛందంగా వారికి వారు వచ్చి వేయాలనుకుంటే సాయంత్రం పూట 6:30 నుంచి 7 గంటల వరకు పీపీ కిట్ ద్వారా వేసుకొని వచ్చి కూడా ఓటకు నియోజించుకునేందుకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే 5 మండలాలు ఇటు హుజూరాబాదు, కమలాపూరు, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీనవంక మండలాల్లో స్వచ్ఛందంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, విజువల్ ద్వారా కూడా స్పష్టంగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, మరోవైపు పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే కేంద్ర బలగాలు 20 కేంద్ర బలగాలు 5 మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి. వీరే కాకుండా పోలీసు 2385 మంది పోలీసులు కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే సూక్ష్మ సంబంధించిన కూడా అంటే వీడియో రికార్డింగ్లో సంబంధించి చూస్తుండమే కాకుండా మరోవైపు ప్రతి ఓటర్ కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మనం ప్రస్తుతం హుజూరాబాద్లోని గౌట్ జూనియర్ కళాశాలలో ఉన్నాము. మరియు పోలింగ్ బూత్కు ముందు హెల్ప్ డెస్క్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ డెస్క్లో కూడా ఆశా వర్కర్తో పాటు ఒక ఏఎన్ఎం కూడా ఉంటారు. ఎందుకంటే వచ్చిన వారికి పోలింగ్ సంబంధించి పోలింగ్ చిట్టిలో ఏదైనా అనుమానం ఉన్నప్పుడు పోలింగ్ ఏజెంట్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం పోలింగ్ ఏజెంట్ ఇస్తారు. మరోవైపు ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లు కూడా అంటే వారికి కోవిడ్ పరీక్ష అంటే రక్తం వారికి ఏమైనా జ్వరం ఉందా లేదా అనే టెస్ట్ చేసిన తర్వాతనే వారిని పంపించే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, మనం ఒక వృద్ధురాలు మినిమం 90 ఇయర్స్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా ఓటు వేయడం కోసం వస్తున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే ప్రతి వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, ఓటు హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు, ప్రతి వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి నేపథ్యం ఉంది శోభన్. మొత్తం మీద 5 మండలాల్లో పోలింగ్ ఇప్పటివరకు చూసుకుంటే అంటే అప్రాక్సిమేట్లీ అంటే మనకు 2 గంటలకోసారి పోలింగ్ సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే మనకు తెలిసినటువంటి అప్రాక్సిమేట్గా చూసుకుంటే 8 నుంచి 9% పోలింగ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు కమలాపూర్ కావచ్చు, ఇటు ఇల్లంతకుంట కావచ్చు, వీనవంక కావచ్చు, జమ్మికుంట కావచ్చు, ఇటు హుజూరాబాద్ ఇక్కడ 2 మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. అంటే ఈ టౌన్లలో మాత్రం ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచే భారీగా క్యూ లైన్ల ద్వారా వచ్చి మహిళలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ మొత్తం మీద అయితే ఇప్పటి వరకు 9:50 వరకు పూర్తిగా అంటే ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అయ్యేది తెలిసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ మహిళలు మాత్రం భారీగా తరలి వస్తున్నారు. ఇంకోటి పురుషుల కంటే కూడా మహిళలు 1200 మంది ఓటర్లు మహిళలే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం 237,000 మంది చిల్లరగా ఉన్నటువంటి వీరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఏదేమైనా కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఓవైపు పోలీస్ బందోబస్తుతో పాటు కేంద్ర బలగాలు, మరోవైపు ఓటర్లను కూడా ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చూడొచ్చు. విజువల్ ద్వారా ఒక వికలాంగులకు సంబంధించినటువంటి వారి ప్రత్యక్షంగా ద్విచక్ర అంటే త్రిచక్ర వాహనంలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ఏ ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అంటే ఇప్పటికే వృద్ధులకైతే ఈ త్రిచక్ర వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వారికి హెల్పింగ్ చేయడానికి కూడా ఒక ఎంప్లాయీస్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శోభన్. అంటే ఇది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 6:30 ప్రాంతంలో ఒకవేళ కోవిడ్ పేషెంట్లు కనుక తమ స్వయంగా వచ్చి ఓటేయాలనుకుంటే పీపీ క్యూటీ వేసుకొని వచ్చి కూడా ఓటేసుకునే అవకాశం కల్పించారు. వృద్ధులు, వికలాంగులు మరియు కరోనా పేషెంట్లకు ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. వారు ఇప్పటికే వారు ఓటు వేసి ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వేయనోళ్ళు అయితే మాత్రం 6:30 తర్వాత కూడా వేసుకోవచ్చు. 7 గంటల వరకు ఎవరైనా వచ్చి ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ 7 గంటల లోపు కనుక క్యూ లైన్లో ఉన్నట్టయితే వాళ్ళు ఎంతమంది ఉందని 7 తర్వాత కూడా ఓటు వేసుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించింది శోభన్. ఇప్పటి వరకైతే మనకు అప్రాక్సిమేట్లు అందిన సమాచారం ప్రకారం చూస్తే 9% అయినట్టుగా తెలుస్తుంది. మనకు ఇంకో 10-15 నిమిషాల్లో అసలు ఎంత అయింది, ఎంత పర్సెంట్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది శోభన్. ఇది ఇక్కడ తాజా అప్డేట్, ఓటు స్టూడియో.